ఎవరిపోతుందండి? ఎవరా నువ్వు? దొంగ దొంగ పట్టుకోండి, అదిగో దొంగ పట్టుకోండి. అదిగో అక్కడ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. అతను చెప్తున్నది నిజమేనా? అవును సార్, నేను ఆయన భార్యాభర్తలమే. నువ్వు చేతులతో కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది. పద్మ నీ భార్య అని తెలియక ఐఎమ్ సారీ బ్రదర్. అవును, మీ ఇద్దరు ఎందుకలా విడివిడిగా ఉన్నారు? ఇది ఎవరు ఎవరికి వేసిన శిక్ష? ట్రైనింగ్ టైం అయింది, మీరు బయలుదేరండి. సన్నాసి, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, రాత్రంతా సినిమాల చుట్టూ బాలాదు తిరగడం, పగలంతా నిద్రపోవడం, సన్నాసని సన్నాసి. అబ్బాబా ఊరుకోండి, ఉన్నది ఒక కొడుకు, వాడు నిద్రపోయేటప్పుడైనా తిట్టకుండా ఊరుకుంటారా? ఏడ్చాడులే, అసలు నేను తలుచుకోకపోతే వాడు పుట్టుండేవాడే కాదు. మళ్ళీ ఎందుకు తలుచుకోలేదు? అబ్బా అబ్బా ముఖంలా నవ్వు చూడు, ఏ సినిమా హీరోయిన్ తో కాపురం చేస్తున్నాడో. దానివల్ల మీకేం పోయింది? కల్లో శ్రీదేవినైనా పెళ్లి చేసుకుంటాడు. ఏంటి కన్న తండ్రి నాకు చెప్పకుండానే? 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని పోరాటం. పేకడకి నా సైకిల్ తీసుకెళ్తావు. మొన్న పేకడకి సైకిల్ తీసుకెళ్లి ఒక కాటికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చేసి చివరికి సైకిల్ చైన్ మాత్రమే తీసుకొచ్చాడు. దాన్ని సైకిల్ షాప్ కి తీసుకెళ్లి ఆ చైన్ కి సరిపడా సైకిల్ కొన్నాను మమ్మీ. ఏట్రా నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నేను తలుచుకోకపోతే నువ్వు పుట్టుండేడు కాదురా సన్నాసి. 10 లక్షలు కాస్తపరు, దాంట్లో 1 లక్ష అప్పివ్వు, బిజినెస్ చేస్తానంటే ఇవ్వవు. కనీసం నీ దగ్గరైనా డబ్బు ఉందని మేమంతా ఈర్చిపడుతున్నాం. మీ నాన్న ఏమిట్రా ఒట్టు పిసినారే? పేకాటికి డబ్బులు అడిగితే సంతోషంగా ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చినా కన్న తండ్రిగా పుట్టాడో. ఇద్దరి జాతకాలు కలిశాయన్నారు. మాకున్నది ఒక్కగానొక్క కూతురు, మా ఆస్తంతా అల్లుడికే. పోతే మా అమ్మాయికి చదువేం లేదు, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది, కొంచెం గారాబంగా పెంచాం. తాడుకి పాముకి కూడా దాని తేడా తెలియదు. నాకిష్టమేనండి, కానీ మా వాడికి ఉద్యోగం లేదు, ఇక మీద రాదు. ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి రేపు తీరా ఉద్యోగం లేదని అందుకోసమే కదండి మీ సంబంధం కోసం వచ్చింది. పెళ్లి అయిన తర్వాత మా ఇంట్లో ఉండి పొలం పనులు అవి చూసుకోవాలి. మీ పొలంలో పనిచేయడానికి మనిషి కావాలంటే వేరే ఎవరన్నా చూసుకోండి. వెళ్ళనే డై, నువ్వు లోపలికెళ్ళు. వీడేనండి మా అబ్బాయి. ఆరిని నువ్వేలా బాబా పెళ్లి కొడుకు? పొడ్డు పొడుగు బాగానే ఉన్నాడు మాయా, మనకు బాగా ఉపయోగపడతాడు. బాబా లోపలికి వెళ్ళి కొన్ని మంజీలు పట్టరా. నేను చంటి చంటి క్షమించు బాబు. ఏ ఉద్యోగం లేదు కదా, ఈ మాత్రం సాయం చేయకూడదా? పెళ్ళైన తర్వాత మనం దారిలో పెట్టుకోవచ్చు. చచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఉద్యోగం లేదని ఎంత నీచంగా మాట్లాడాడో చూసావమ్మా? నాకు ఈ పెళ్లి ఖాయం చేస్తే నేను ఈ ఊరు వదిలి పారిపోతాను. పిల్ల లక్షణంగా ఉంది, ఫోటో చూడు. ఒరే పెళ్ళైన తర్వాత అంతా మనిష్టమే కదరా. అదేం కుదరదు, పెళ్ళైన తర్వాత చచ్చినట్టు పల్లెటూరులో కాపురం పెట్టాల్సిందే. నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా. బాబు ఇంకా వారం రోజులే ఉంది నీ పెళ్లికి, బట్టలేం కొనుక్కోవా? పల్లెటూరులో ఉన్నాయి కదా,
గోచి డబ్బులు చాలు. అబ్బా ఇన్నాటికి తెలుసుకున్నాడే నీ ముద్దలు కొడుకు. బలవంతంగా పెళ్లి చేసిన తండ్రికి 100 కొరడా దెబ్బలు. జపాన్ లో వారం రోజులు అయిపోతే ఇండియా కూడా వస్తే బాగుంటుంది. ఏంటే ఇది, 2 శుభలేఖలు తిరిగి వచ్చాయి. అడ్రస్ తప్పు రాచి వచ్చావా? లేదే చూడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. నిజమా? సరిగ్గా చూసుకో, ఎవరిదన్నా అడ్రస్ మారి నీకు వచ్చిందేమో. ఆరు నెలల క్రితం అప్లై చేశాను, ఇప్పుడే సెలెక్ట్ అయినట్టు కవర్ వచ్చింది. ఈ నెల 15th నా జాయిన్ అవ్వాలి. అది ఎలాగరా సన్నాసి, 14వ తేదీ కదా నీ పెళ్లి, వీలు పడతాను రాసి. కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మానను. ఈ ఉద్యోగం లేదన కదా నన్ను ఈగా దోమకంటే హీనంగా చూస్తున్నారు. మిస్టర్ అమ్మా నీ మొగుడు పేరేంటి? పాపారావు. మిస్టర్ ప్యాకాడ పాపారావు, ఇక నుంచి నా పెళ్లి గురించి మాట్లాడాలంటే నాతోనే మాట్లాడాలి. ఈ రోజుల్లో మినిస్టర్ అవడం చాలా తేలికమ్మా. ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం రావటం చాలా కష్టం. మన ఊరు మొత్తం మీద వెంకటేష్ ఒక్కడికే ఉద్యోగం వచ్చింది, అందుకనే ఊరేగిస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ తెచ్చాడు? పొద్దుటి నుంచి కనబడలేదే. ఇలా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళని, హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కూర్చో. నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడితో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ఇదేం పుస్తకమే? సోఫరం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది. ఏమిటి బట్టలు లేకుండా ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు. నిజమా? ఉండు, నాన్న అడుగుతాను. ఏయ్ సిగ్గులేదు. ముక్కు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పడానికి సిగ్గులేదు, కానీ మా నాన్న అడిగితే సిగ్గా. అయ్యో నాన్న. ఏ విషయం మాట్లాడాలి బాబు, అర్జెంట్ గా రమ్మన్నావట? చూడండి, నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇదంతా మన పద్మావతి అదృష్టమే మామయ్య. అవునయ్యా, నేను వేసుకున్న షర్టు ప్యాంటు షూ చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే. చాలా శుభలేఖలో నా పేరు కింద ఆఫీసర్ సుజనా పద్మిని లిమిటెడ్ అని వెయ్యాలి. శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా బాబు. పర్వాలేదు, తగలబెట్టండి, మళ్ళీ కొత్తవి ప్రింట్ చేయండి. వీటిల్లో చాలా వరకు పంపించేశాం బాబు. పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి పంపించండి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్. అదంతా నేను చూసుకుంటాను బాబు. అసలు ఇంతకీ మన జీతం ఎంతేటి? ప్రారంభంలో 1500 అంటే 15 పక్కన 2 సున్నాలు. ఛీ, ఇదే మా ఊర్లో 10 గేదెలు 10 ఆవులు పెట్టుకుని పాలాపారం చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 15 పక్కన 3 సున్నాలు. పిల్లలు వచ్చేసారు. దగ్గర సన్నాసే. ఇదిగోండి ఇవాళ వాడి పెళ్లి, వీళ్ళందరి ముందు సన్యాసిని పిలవడం మానేయండి. పైగా వాడు ఆఫీసర్ కూడా. సర్లే నమస్కారం. నమస్తే. పెళ్లి కొడుకు హారతి చేయి లోపల తీసుకురావే. హ్యాపీగా కంఫర్టబుల్ గా జరిగింది. ఓకే హరిణి, ఆడి పెళ్లి కొడుకు కదా డ్రైవర్. ఇతను పెళ్లి కొడుకు. మా అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడ్రా? పక్కన ఆ పిల్లెవరు? పెళ్లి కొడుకు కాదమ్మా, పెళ్లి కొడుకు తండ్రి గారు తల్లి గారు. ఏమీ అనుకోకండి అమ్మా, నా కళ్ళు సరిగ్గా కనబడవు. పర్వాలేదండి, ఆ మెళ్ళోదంతా బంగారమేనా? అమ్మా అమ్మా, నాకింట్లో పనుంది, మీరు మాట్లాడుకోండి. 100 సంవత్సరాలు వచ్చినా మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద మోసిపోదు. ఏమండి బాగున్నారా? పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైంది అర్థమైంది. పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైందిరా ముసలాడ. చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకుంటారు. ఇంతకీ ప్యాకాట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పక్కింట్లోనే ఏర్పాటు చేశాం. మీ ఊళ్ళో ఓకెంత? మీకు ప్యాకాట్ వచ్చా? వచ్చా. ఈ ఆస్తి అంతా ఎలా సంపాదించాననుకున్నారు? అమ్ము, అయితే ఈ ఊళ్ళోనే ప్యాకాట్ కూడదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసారా? కోతిలో ఉన్నాడు, పక్కన వానర్ సైని కూడా ఉంది. ఊరుకోరా అక్క, బాగానే ఉన్నాడు. ఏమండి మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఊరేగింపు లేదు, బ్యాండ్ బ్యాన్ లేదు, ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు. ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? మేము పట్టణాల్లో చూసాం, బ్యాండ్ మేడం గీని మేడం అంతా టేప్ రికార్డ్ మీద నడిచిపోతుంది. ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేప్ రికార్డ్ మీద నడిపిస్తారా? పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజు శోభనమా? మా సాంప్రదాయ ప్రకారం 5 రోజుల తర్వాతే శోభనం. మా వాడు పని బాట లేకుండా ఈ ఊర్లో 5 రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా? ముందు చెప్తున్నాను, మధ్యాహ్నం పెళ్లి సాయంకాలం శోభనం కుదరదు. సరే మధ్యాహ్నం శోభనం సాయంకాలం పెళ్లి. ఏంటంటే వాట్ యు థింక్? మా వాడు ఇప్పుడు ఆఫీసర్, రేపు పొద్దున డ్యూటీలో జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సరే
వచ్చినప్పుడే పెట్టుకుంటాం. అదేంట్రా అలా అంటున్నాడు? కొంచెం పోసుకోవటం అంటే మరీ రెచ్చిపోతున్నారు. అసలే నాటు మనిషి, శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు.